హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ. సో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆంధ్రప్రదేశ్, దాన్నే RGUKT అండ్ RIIIT అని కూడా అంటాం అనమాట. సో ఈ RIIIT కి సంబంధించిన నోటిఫికేషన్ మనకి ఈ రోజు నుంచి రిలీజ్ అయితే అయింది అనమాట. మార్నింగ్ 11 తర్వాత నుంచి అప్లికేషన్స్ కూడా రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళు. మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 25th 6th 2024 వరకు ఆ రోజు ఈవినింగ్ 5 వరకు ఇచ్చారు. సో ఇది ఒక మంచి విషయం, ఎందుకంటే చాలామంది ఏంటంటే ఈ ఎలక్షన్ టైం కదా, క్యాష్లు ఇన్కమ్లు ఈడబ్ల్యూస్లు చాలామంది దగ్గర లేవు. వీళ్ళు అప్లై చేద్దాం సచివాలయాలకు వెళ్ళినా కానీ ఎలక్షన్ డ్యూటీలో ఉన్నామంటున్నారంట. VRO ఆఫీస్, MRO ఆఫీస్లో కూడా సేమ్ ఇదే రెస్పాన్స్. కాబట్టి మనకి 13 ఎలక్షన్ అయిపోతాయి కాబట్టి దాని తర్వాత మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. కంగారు పడి మీరు తప్పులు అయితే పెట్టుకోండి. ఆల్రెడీ అసలు ఇంక నేను హౌ టు అప్లై వీడియోనే చేయలేదు. ప్రీవియస్ లాస్ట్ ఇయర్ వీడియో కింద బోలుమంది కామెంట్ పెట్టేశారు, సార్ నేను తప్పు కొట్టాం, మార్క్స్ తప్పేసామని చెప్పేసి. సో ప్రశాంతంగా ఒకటి రెండు సార్లు వీడియోలు చూసిన తర్వాత అప్లై చేసుకున్నప్పుడు మీకు ఎలాంటి డౌట్స్ ఉండో, క్లారిఫికేషన్స్ ఉండో నేను ఇప్పుడు మీకు ఆన్లైన్ ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ముందుగా మీరు RIIIT అప్లై చేయాలనుకుంటే మీరు అప్లై చేయడానికి రెడీగా ఉండాలి. అంటే ఐ మీన్స్ అప్లై చేసే ముందు మీరు రెడీగా ఉంచుకోవాల్సింది పాస్పోర్ట్ సైజ్ ఫోటో, స్కాన్ చేసిన కాపీ 100 KB బిలో ఉండాలి, అండ్ మీ యొక్క 10th క్లాస్ యొక్క హాల్ టికెట్టు స్కానర్ కాపీ 100 KB బిలో అయితే ఉండాలి. ఈ రెండు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అండ్ దానితో పాటుగా అప్లికేషన్లో అడిగే డీటెయిల్స్ కోసం కూడా మీరు మీ యొక్క హాల్ టికెట్ అయితే ఉంచుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఎక్సెట్రా ఇవన్నీ ఇవ్వవలసి ఉంటుంది కాబట్టి. అండ్ మీ యొక్క మెయిల్ ఐడి, మీ యొక్క మొబైల్ నెంబర్, మీరు చదివిన 10th క్లాస్ స్కూల్ యొక్క హెచ్ఎం సార్ అండ్ ఎక్సెట్రా స్కూల్ స్టాఫ్స్ యొక్క మొబైల్ నెంబర్, ఎవరో ఒకరిది పర్లేదు మొబైల్ నెంబర్ కూడా అవసరమవుతుంది. ఈ డీటెయిల్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నా ప్రిఫరెన్స్ మీరు PCలోనే అప్లై చేసుకోండి, లేదా డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్, మొబైల్స్లో ట్రై చేయొద్దు. ఎందుకంటే వెబ్సైట్ అనేది అంత కంపాటిబుల్ వ్యూ అయితే ఉండదు, మీకు చాలా ఎర్రర్స్ అండ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే లేకపోలేదు. సో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఈ వెబ్సైట్లోకి అయితే రండి. ఏవైతే ఇందాక వీడియోలో చెప్పినట్టుగా స్కానర్డ్ కాపీస్ మీ దగ్గర ఉంచుకోండి. సో చాలా అంటే చాలా సింపుల్ స్టెప్స్, 5 స్టెప్స్లో కంప్లీట్ అయిపోతుంది. అందులో ఒక 2 స్టెప్స్ అనేవి మనం చేయాల్సిన అవసరమే లేదనమాట. మీరు కంగారు పడకుండా ప్రశాంతంగా వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతాయి అన్ని వివరాలన్నీ కూడా. మరొకసారి గుర్తు చేస్తున్నాను, లాస్ట్ డేటు June 25 వరకు అయితే ఉందన్నమాట. సాయంత్రం 5 గంటల వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి July 11 ఇస్తారని చెప్పేసి వీళ్ళు అఫీషియల్ సైట్లో మెన్షన్ చేయడమే జరిగింది. ఇక్కడ మీరు క్లిక్ హియర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్మే క్లిక్ చేయండి. పొరపాటున NRS స్టూడెంట్స్ దగ్గర క్లిక్ చేస్తే కనుక అంతా తలగిందులు అయిపోతుంది. మీరు కేవలం గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్మే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు సైట్ ఈ విధంగా కనబడుతుంది అనమాట. ఇక్కడ మనం ఫిల్ చేయాల్సిన స్టెప్స్ అన్నీ క్లియర్గా చూపిస్తారనమాట. మళ్ళీ కింద కూడా ఇది అదర్ స్టేట్ స్టూడెంట్స్కి, దీనికి వెళ్ళొద్దు మీరు, ఇక్కడ మాత్రమే చూడండి. సో ఇక్కడ స్టెప్స్ ఫర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి మొత్తం 4 స్టెప్స్ కనబడుతున్నాయి. Step 1 రిజిస్ట్రేషన్ అండ్ ఫర్ AP అండ్ TS బోర్డ్స్ ఓన్లీ, ఇది Step 1 అనమాట. Step 2 ఏమో అడ్మిషన్ ఫీజు పే చేయాలి. Step 3 ఏమో సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. Step 4 డౌన్లోడ్ అనమాట. సో Step 1 దగ్గర మనకి క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా కనబడుతుంది అనమాట. సో ఇక్కడ మీరు బోర్డ్ ఆఫ్ SSC ఆర్ ఎక్వలెంట్ ఎగ్జామినేషన్ దగ్గర మీ యొక్క బోర్డు, APSSC టెన్త్ బోర్డా, TS తెలంగాణ బోర్డా, CBSE సిలబస్సా, ICSEనా, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీనా, OSSEనా, ఇన్ని బోర్డ్స్ ఉంటాయన్నమాట. రెగ్యులర్గా మ్యాక్సిమం 99% అందరికి ఉండేది APSSE మాత్రమే. CBSE వాళ్ళు తెలుసు కదా, CBSE పెట్టుకోండి. ఓపెన్ స్కూల్ వాళ్ళు OSSE పెట్టుకోండి. సో APSSE పెట్టిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేయాలండి. ఇక్కడ మీరు స్టూడెంట్ నేమ్ అనేది మీ యొక్క 10th క్లాస్ హాల్ టికెట్లు ఏ విధంగా ఉందో అలా మాత్రమే ఎంటర్ చేయండి. పొరపాటున తప్పు ఎంటర్ చేసినా మీరు ఈ అప్లికేషన్ మిస్ చేసుకున్నట్లే మళ్ళీ 2వసారి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఫ్రెష్గా ఫీజు కూడా కట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో 10th క్లాస్ హాల్ టికెట్ దగ్గర ఉంచుకుని అందులో ఉన్న విధంగా మీ క్యాండిడేట్ అంటే మీ పేరు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ దాని ప్రకారం ఇవ్వండి. సో ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత మీ యొక్క సెలెక్ట్ రిజర్వేషన్ కేటగిరీ, మీరు SC ST అయితే అవి సెలెక్ట్ చేసుకోండి, BCA BCD అయితే అవి సెలెక్ట్ చేసుకోండి, OC అయితే అది సెలెక్ట్ చేసుకోండి. చాలామంది డౌట్ రావచ్చు, OC పక్కన బ్రాకెట్లో అదర్ దెన్ EWS అని ఉంది కదా, అండ్ అంటే ఏంటని చెప్పేసి. సో OCలో కూడా లేని వాళ్ళు ఉంటారండి. OCIలో లేని వాళ్ళు అని ఎలా గుర్తించాలంటే వైట్ రేషన్ కార్డ్ ఎవరికైతే ఉండి 3 ఎకరాల కంటే పొలం తక్కువ ఉంటుందో వాళ్ళందరూ కూడా లేని వాళ్ళ కింద కన్సిడర్ చేసి గవర్నమెంట్ మనకి EWS ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఇస్తుందన్నమాట. సో ఆ సర్టిఫికేట్ ఉన్న
వాళ్ళు ఇది ఈడబ్ల్యూఎస్ పెట్టుకోండి అన్నమాట. సో ఈడబ్ల్యూఎస్ పెట్టుకుంటే ఇప్పుడు మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు, కౌన్సిలింగ్ టైంలో సబ్మిట్ చేయాలి. అప్లికేషన్లో ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నమాట. సో ఈడబ్ల్యూఎస్ ఉంటే మీరు ఈడబ్ల్యూఎస్ పెట్టుకోండి. అసలు మాకు వైట్ రేషన్ కార్డు లేదనుకుంటే అప్పుడు మీరు ఓసీ పెట్టుకోండి, ఓసీ అయితే కనుక, లేదు బీసీ వాళ్ళు అయితే బీసీ పెట్టుకోండి సరిపోతుంది. ఇక్కడ మీ యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీరు ఏ ఫోన్ నెంబర్ ఇస్తారో అదే ఫోన్ నెంబర్కి వచ్చి ఫర్దర్గా మీరు కౌన్సిలింగ్ వెళ్ళి కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు ఓటీపీస్ అలాంటివి వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇచ్చే నెంబర్ ఏదో కరెక్ట్ నెంబర్, పనిచేసే నెంబర్ ఇవ్వండి. అదేవిధంగా ఒక మెయిల్ ఐడి అన్నమాట, మీరు ఇచ్చే మెయిల్ ఐడి కూడా మంచిదై ఉండాలన్నమాట, అంటే వర్కింగ్లో ఉన్నది కండిషన్లో ఉన్నది ఇవ్వాలి. సో మెయిల్ ఐడి కూడా ర్యాండమ్గా ఇచ్చేసేద్దాం మనం. ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఈ పేజ్ ఇలా కనబడుతుంది అన్నమాట. సో ఇవ్వ రిజిస్ట్రేషన్ ఈ సక్సెస్ఫుల్, అంటే మన రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. అప్లికెంట్ నెంబర్ ఇస్తారు, మనకి నేమ్ ఆఫ్ ద అప్లికేషన్ ఇది ఇస్తారు, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది, మన యొక్క బోర్డు, మన యొక్క డేట్ ఆఫ్ బర్త్, మన యొక్క క్యాస్టు, మన యొక్క మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇవన్నీ ఇస్తారు. మరొకసారి మీరు జాగ్రత్తగా చెక్ చేసుకుని ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయండి. పేమెంట్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనబడుతుంది అన్నమాట. ఇక్కడ మీరు అప్లికేషన్ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయ దగ్గర క్లిక్ చేసి మీకు ఇందాక ఏదైతే అప్లికేషన్ దగ్గర నెంబర్ చూపించిందో ఆ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ క్లిక్ చేయండి. నెంబర్ ఖచ్చితంగా మీరు రాసుకోండి, నెంబర్ రాసుకోకపోతే మళ్ళీ ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టమైపోద్ది అన్నమాట. ఇక్కడ గెట్ డీటెయిల్స్ క్లిక్ చేయగానే మళ్ళీ మీ యొక్క అప్లికేషన్ నెంబరు, మీ యొక్క క్యాండిడేట్ నేము, మీ యొక్క కమ్యూనిటీ ఇవన్నీ కనబడతాయి. అన్నీ చూసి ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయండి. డెబిట్ అయితే డెబిట్, క్రెడిట్ అయితే క్రెడిట్ కార్డు మీద క్లిక్ చేసి క్లిక్ చేయగానే మనకి పేమెంట్ సక్సెస్ అవుతుంది. పేమెంట్ సక్సెస్ అవ్వగానే మళ్ళీ ఒక పేమెంట్ రిఫరెన్స్ ఐడి వస్తుంది, దాన్ని కూడా కుదిరితే ఒక స్నాప్, ఐ మీన్ స్క్రీన్ షాటో లేదా ఒక ప్రింట్అవుటో తీసుకోండి. తర్వాత గ్రీన్ కలర్లో కనబడుతుంది కదా, క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ అని దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి మరి అదొక పేజ్కి అయితే లాగిన్ పేజ్కి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీకు ఏదైతే వచ్చిందో అప్లికేషన్ ఐడి, ఆ అప్లికేషన్ ఐడిని, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని అక్కడ కనబడుతున్న క్యాప్చర్ని ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా కనబడుతుంది అన్నమాట. ఇక్కడ మీ యొక్క నేమ్తో కనబడుతుంది, ఇక్కడ డిస్ప్లే అయితే అవుతుంది అన్నమాట. ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి, ఫిల్ అప్లికేషన్, డౌన్లోడ్ అప్లికేషన్. డౌన్లోడ్ అప్లికేషన్ అనేది అప్లికేషన్ పెట్టిన తర్వాత, సో మనకు కావాల్సిన ఫిల్ అప్లికేషన్ అన్నమాట. సో ఫిల్ ద అప్లికేషన్ బై క్లిక్కింగ్ ద లింక్ బిలో. యు ఆర్ అలౌడ్ ఫర్ అలౌడ్ టు సబ్మిట్ ద డీటెయిల్స్ ఫర్ ద వన్స్ ఫైనల్ అప్లికేషన్ డీటెయిల్స్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ వెరిఫికేషన్ అండ్ ప్రొవిజనల్ సెలెక్షన్స్. అంటే మీరు ఒకేసారి పెట్టుకోవాలి అప్లికేషన్, మాత్రమే మీరు తప్పులు పెట్టకుండా పెట్టుకోమంటుంది. ఒకవేళ తప్పులు పెడితే మళ్ళీ ఇంకొక అప్లికేషన్ పెట్టుకోండి. మీరు చివరిసారికి ఏ అప్లికేషన్ పెట్టుకుంటారో అదే అప్లికేషన్ని ఫైనల్గా వీళ్ళు కన్సిడర్ చేస్తామని చెప్పారన్నమాట. సో తప్పులు పెట్టకుండా జాగ్రత్తగా చూసుకుని క్లిక్ హియర్ టు ఫిల్ ద అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా కనబడుతుంది అన్నమాట. ఫస్ట్ మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు, సెకండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, థర్డ్ ఎడ్యుకేషనల్ పర్టిక్యులర్స్, ఫోర్త్ ఇమేజ్ అప్లోడు, ఫిఫ్త్ డిక్లరేషన్, ఈ విధంగా కనబడుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి దిస్ అప్లికేషన్ ఈజ్ ఫర్ స్టూడెంట్స్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్ ఓన్లీ, అండ్ దిస్ ఈజ్ ఏ కామన్ అప్లికేషన్ ఫర్ ద అడ్మిషన్ ఇంటూ ఆల్ ఫోర్ ఆర్జీయుకేటీ క్యాంపసెస్. అంటే నాలుగు ఆర్జీయుకేటీ క్యాంపస్లకి ఇది ఒకటే కామన్ అప్లికేషన్. అవి ఏంటంటే నూజివీడు, ఒంగోలు, ఆర్కే వ్యాలీ, శ్రీకాకుళం అని చెప్పేసి వీళ్ళు ఇచ్చారనమాట. బిఫోర్ అప్లయింగ్ ఆన్లైన్ ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ అండ్ రెడీ విత్ ద డిజిటల్ స్కానర్డ్ కలర్ ఫోటో అండ్ ఎస్ఎస్సి మెమో ఇన్ జేపీజీ ఫార్మాట్, సైజ్ నాట్ మోర్ దెన్ 100 KB. అండ్ ఆన్లైన్ అప్లై చేయడానికంటే ముందు మీరు 10th క్లాస్ యొక్క హాల్ టికెట్, మీ యొక్క కలర్ ఫోటోని స్కాన్ చేసిన కాపీస్ని 100 KB బిలో జేపీజీ ఫార్మాట్లో రెడీగా ఉంచుకుని ప్రాసెస్ స్టార్ట్ చేయమంటున్నారు. అవి చూసుకుని చదువుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా కనబడుతుంది పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీ యొక్క స్టూడెంట్ నేమ్ అనేది ఫీజు కట్టడానికి ముందే మీరు ఇచ్చారు కాబట్టి అది వస్తుందన్నమాట. దాని మీరు ఇక్కడ మళ్ళీ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. దాని పక్కన ఉన్న పేరెంట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత కనబడుతున్న స్కూల్ కాంటాక్ట్ నెంబర్ దగ్గర మీ స్కూల్ హెచ్ఎం సార్ నెంబర్ కానీ, ఇన్ కేసు హెచ్ఎం సార్ నెంబర్ అవైలబుల్ లేకపోతే స్కూల్ స్టాఫ్ నెంబర్స్ ఇవ్వండి. మాక్సిమం హెచ్ఎం సార్ నెంబర్ ఇవ్వడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ మన యొక్క ఫాదర్ నేమ్ అనమాట. మీ యొక్క ఫాదర్ నేమ్, మీ యొక్క మదర్ నేమ్ రెండు కూడా 10th క్లాస్ హాల్ టికెట్లు ఏ విధంగా అలా ఇవ్వండి. వాళ్ళ పేరు ముందు సర్నేమ్ ఉంటే సర్నేమ్ కూడా ఎంటర్ చేయండి, లేకపోతే నో ఇవ్వకండి. స్పేస్లు ఉంటే స్పేస్లు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉంటే అలా ఇవ్వండి. నెక్స్ట్ మీ యొక్క ఆధార్ నెంబర్ అనమాట, స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు నెంబర్ జాగ్రత్తగా ఎంటర్ చేయండి. పొరపాటును కూడా తప్పులైతే పెట్టదు, అన్నిసార్లు అందుకే చెప్తున్నా. నెక్స్ట్ మీ యొక్క జెండర్ అనమాట, మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఆర్జీయుకేటీ క్యాంపస్ ప్రిఫరెన్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి మొత్తం 4 క్యాంపస్లు ఉన్నాయి కదా, ఈ 4 క్యాంపస్ ఇక్కడ కనబడతాయి. మీరు ఫస్ట్ ఏది, సెకండ్ ఏది అనే ఆప్షన్స్ అయితే ఇచ్చుకుంటే సరిపోద్ది అనమాట. తర్వాత మనకి రైట్ సైడ్లో స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ అని కనబడుతుంది. డూ యూ క్లైమ్ రిజర్వేషన్ అండర్ PH కేటగిరీ, అంటే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ పెట్టండి.
లేకపోతే నో పెట్టండి. డూ యూ క్లైమ్ రిజర్వేషన్ అండర్ సిఏపీ కేటగిరీ ఫ్రమ్ ఏపీ స్టేట్ అంటుంది. సో మీకు సిఏపీ ఉంటే కనుక ఎస్ పెట్టండి, లేకపోతే నో సెలెక్ట్ చేసుకోండి. డూ యూ క్లైమ్ రిజర్వేషన్ అండర్ ఎస్ఎస్సీ కేటగిరీ, మీకు ఎన్సీసీ ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో సెలెక్ట్ చేయండి. క్లైమ్ రిజర్వేషన్ అండర్ స్పోర్ట్స్ కేటగిరీ, స్పోర్ట్స్ ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో సెలెక్ట్ చేయండి. అండ్ భారత్ స్కౌట్ ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో సెలెక్ట్ చేయండి. తర్వాత అడ్రస్ ఫస్ట్ కరస్పాండెంట్ ఉంటుంది, అక్కడ మీ యొక్క అడ్రస్ అయితే డోర్ నెంబర్స్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. తర్వాత మనకి నెక్స్ట్ ఎడ్యుకేషనల్ పర్టికులర్ స్టెప్లోకి వస్తాం అనమాట, స్టెప్ 3 ఇది. ఇక్కడ మీ యొక్క మార్క్స్ అనేవి ఎంత వచ్చాయి తంతలో ఆ మార్క్స్ ఎంటర్ చేయండి. తర్వాత అదే మార్క్స్ మీకు మ్యాథ్స్లో ఎంత వచ్చాయి, సైన్స్లో ఎన్ని వచ్చాయి, ఇంగ్లీష్లో ఎన్ని, సోషల్లో ఎన్ని, లాంగ్వేజ్ 1 ఎన్ని, లాంగ్వేజ్ 2 ఎన్ని, ఇలా 6 సబ్జెక్టులకు వచ్చిన మార్కులు ఎంటర్ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ యాజ్ పర్ స్టడీ సర్టిఫికేట్స్ ఉంటుంది. మీకు స్టడీ సర్టిఫికేట్లో డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అలా ఇవ్వండి. ఇక్కడ 6th నుంచి 10th వరకు అడుగుతారనమాట. సో ముందుగా మనం స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, దాని తర్వాత జిల్లా ఏంటని, దాని తర్వాత మండలం ఏంటని, దాని తర్వాత మీ యొక్క స్కూల్ నేమ్, తర్వాత స్కూల్ లొకేషన్ రూలరా హర్బనా, స్కూల్ మేనేజ్మెంట్ జెడ్పీహెచ్ఆ జిల్లా పరిషత్ ఏపీఆర్ఎస్ఆ ప్రైవేటా ఏంటనేది ఇవ్వాలి. తర్వాత స్కూల్ టైప్ అని అడుగుతారనమాట, స్కూల్ టైప్ ప్రైవేటా గవర్నమెంట్ అని, అదే ఏదైతే అది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇవి సెలెక్ట్ చేసి కింద నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి 4th ఇమేజ్ అప్లోడ్లోకి వెళ్తుందన్నమాట. ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ మీ యొక్క 10th క్లాస్ యొక్క ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, ఈ రెండు జేపీజే ఫార్మాట్లో ఉంచుకుని అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కనబడుతున్న నెక్స్ట్ మీద, నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా డిక్లరేషన్ వస్తుందన్నమాట. ఈ డిక్లరేషన్ దగ్గర టిక్ మార్క్ నొక్క ఉంటుంది, అది ఎంటర్ చేసుకోండి. వీళ్ళు మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ, ద డీటెయిల్స్ కెనాట్ బి చేంజ్డ్ ఆఫ్టర్ సబ్మిట్, ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ అప్లికేషన్స్ ద డీటెయిల్స్ మెన్షన్డ్ ఇన్ ద లాస్ట్ అప్లికేషన్ విల్ బి కన్సిడర్ ఫర్ ద సెలెక్షన్స్. ఒకవేళ మీరు మల్టిపుల్ అప్లికేషన్ కనుక పెట్టుకుంటే చివరిసారిగా ఉన్న అప్లికేషన్నే మేము ఫైనల్గా కన్సిడర్ చేస్తామంటున్నారు, సో జాగ్రత్తగా పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు సబ్మిట్ అయిపోయే అప్లికేషన్ ప్రివ్యూ లా కనబడుతుంది, చూసి దీన్ని ప్రింట్అవుట్ తీసుకుని జాగ్రత్తగా ఉంచుకుంటే 3IT అప్లికేషన్ మనకు అయిపోయినట్టే. చాలా అంటే చాలా సింపుల్గా ఉంది, చూసారు కదా, చాలా ఈజీగా ఉంటుంది. కానీ మీరు అర్థం చేసుకుని అప్లికేషన్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో చాలా సింపుల్గా ఉంటుంది. మీరు అప్లికేషన్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి, నేను మాక్సిమం మీకు రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీకు ఎలాంటి సౌకర్యాలు లేకపోతే, ఫెసిలిటీస్ లేకపోతే మీ ఏరియాలో, మన వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ పంపించి పేమెంట్ చేసినట్లయితే అప్లికేషన్ కూడా అప్లై చేసి ఇస్తానన్నమాట. సో మీరు కంగారు అయితే పడకూడదు, వెయిట్ చేయాలి, ఎందుకంటే షాపు ఇది అన్ని మేనేజ్ చేయడం కష్టమవుతుంది కాబట్టి మీరు వెయిట్ చేయాలి. ఖచ్చితంగా నేను అప్లికేషన్ అయితే పెట్టిస్తాను, లాస్ట్ టైం కూడా చాలామంది పెట్టించాం. సో ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మనం పెట్టిన అప్లికేషన్ ఐడి మర్చిపోతే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇలా ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తాయి మీ ప్రాబ్లమ్స్ అనేది కామెంట్ చేయండి, వాటిని రెక్టిఫై చేసే విధంగా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము చేయడానికి మాకు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది మీరిచ్చే లైక్స్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు కోటి మీ సేవ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ ఎడ్యుకేషన్ వీడియోస్.